ఫ్రెండ్స్ ఈ భూమి పైన కొన్ని ఎటువంటి ప్లేస్లు ఉన్నాయి అంటే అక్కడ మనుషులు జీవించడం అనేది జరగదు కానీ కొన్ని ఎటువంటి క్రియేచర్స్ ఉన్నాయి అంటే అవి అటువంటి ఎన్విరాన్మెంట్ లో కూడా జీవించి ఉండగలుగుతాయి వాటి పాపులేషన్ ని అక్కడ కూడా పెంచుకుంటూ ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో ఒకటి అగ్ని పర్వతాలు ఈ అగ్ని పర్వతాలు భూమి పైన ఉంటాయి సముద్ర గర్భంలో కూడా ఉంటాయి సైంటిస్టులు సముద్రం లోపల కూడా అగ్ని పర్వతాలు ఉంటాయని కనుగొన్నారు ప్రపంచంలో చాలా మటుకు అగ్ని పర్వతాలు నీటి కిందే ఉన్నాయి అంటే సముద్ర గర్భంలోనే ఉన్నాయి అవి సర్ఫేస్ నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల కింది వరకు కూడా ఉండవచ్చు ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఈ ఎన్విరాన్మెంట్ లో దాదాపుగా 400 జాతులు జీవించి ఉన్నాయి ఇక్కడి ఈ జీవనం గురించి తెలుసుకోవడానికి ఎన్నో కెమెరాలను ఫిట్ చేశారు దాని తర్వాత అక్కడ బయటికి వచ్చిన సీన్స్ ను చూసి సైంటిస్టులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు ఆ అగ్ని పర్వతాలకు దరిదాపుల్లో చేపలు షార్కులు కాకుండా ఎన్నో రకాల చిన్న చిన్న క్రియేచర్స్ కూడా కనబడ్డాయి కానీ ఈ జీవికైన అగ్ని పర్వతాలు ఎంతో ప్రమాదకరమైనవి అనటంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఫ్రెండ్స్ అసలు ఈ జీవులు ఇటువంటి కండిషన్ లో కూడా సర్వైవ్ చేయగలుగుతాయో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి షార్క్ అగ్ని పర్వతాలకు దరిదాపుల్లో జీవనం పాజిబుల్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి సైంటిస్టులు మరియు రీసెర్చర్స్ టీం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అప్పుడు వారికి పాజిబుల్ అవుతుంది అని ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి అక్కడ వారికి ఎన్నో క్రియేచర్స్ కూడా జీవిస్తూ ఉండడం కనిపించింది ఈ విధంగా హాట్ మరియు ఎసిడిక్ వాటర్ లో క్రియేచర్స్ సర్వైవ్ చేయగలుగుతున్నాయో తెలియదు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి అండర్ వాటర్ వాల్కినోస్ దగ్గరకు ఒక రోబోట్ కెమెరాను పంపించడం జరిగింది ఎందుకంటే అక్కడ నీరు చాలా వేడిగా ఉంటుంది చాలా సార్లు ఈ ఎసిడిక్ వాటర్ వల్ల డైవర్స్ మరియు రీసెర్చర్స్ స్కిన్ బర్న్ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ రోబోట్ కెమెరాల ద్వారా ఏవైతే విజువల్స్ వీళ్ళ చేతికి చిక్కాయో అవి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఎందుకంటే అక్కడ ఏదో చిన్న చిన్న జీవులు కాదు షార్క్ లాంటి ఎంతో పెద్ద జీవిని కూడా సముద్ర గర్భంలో అగ్ని పర్వతానికి దరిదాపుల్లో చూడడం జరిగింది చాలా మంది రీసెర్చర్స్ ఈ అగ్ని పర్వతాలకు దరిదాపుల్లో దాదాపుగా చిన్న చిన్న జీవులు మాత్రమే ఉంటాయని అనుకున్నారు కానీ షార్క్ కనిపించడం అనేది కొత్త ఆలోచనను రేకెత్తించింది అయితే దీనిపైన ఇప్పుడు కూడా రీసెర్చ్ జరుగుతోంది సిక్స్ గిల్ స్టింగ్రే సముద్రంలో ఎన్ని రకాల జీవులు కనబడతాయో చెప్పలేము ఇప్పటి వరకు కనుగొన్న క్రియేచర్స్ లో కొన్ని ఎంత వింతగా ఉంటాయి అంటే వాటి గురించి తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు అయితే ఇప్పుడు ఈ జీవి గురించి తెలుసుకోండి డీప్ సీ లో అంటే సముద్రపు లోతుల్లో కనబడే ఈ క్రియేచర్ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ ఈ అద్భుతమైన క్రియేచర్ ని గార్డెన్ ఆఫ్ ది సీ అని కూడా అంటారు అలా దీని అపీరియన్స్ కారణంగా అంటారు దీని గురించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇది సముద్రంలోని యాక్టివ్ వాల్కనోస్ దగ్గర కనబడుతుంది అది ఎంత డేంజరస్ ప్లేస్ అంటే ఇక్కడ ఎవరైనా మనిషి జీవించి ఉండడం ఇంపాసిబుల్ కానీ ఈ స్టింగ్రేకి ఇది ఒక నార్మల్ విషయం ఇది కేవలం ఇక్కడ సర్వైవ్ చేయడమే కాకుండా దాని సంతానానికి కూడా జన్మనిస్తుంది ఇక చాలా రిలాక్స్ గా లైఫ్ ని గడుపుతుంది ఏ ప్లేస్ లో అయితే ఈ స్టింగ్రే ఉంటుందో అక్కడి వరకు వేరే పెద్ద పెద్ద జీవులు చేరుకోలేవు అందువల్ల దీనికి ప్రెడేటర్స్ యొక్క భయం కూడా ఉండదు అలానే ఇక్కడ ఉండే ఎసిడిక్ వాటర్ చాలా ప్రమాదకరమైంది ఎటిక్ క్రాబ్ క్రాబ్ యొక్క జాతుల్లో చాలా తక్కువ జాతులు వాల్కినోస్ దగ్గర కనబడతాయి సముద్ర గర్భంలో చీకటి ఉండడంతో పాటు వాటర్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి కండిషన్ లో చాలా తక్కువ జీవులు జీవించి ఉండగలుగుతాయి వాటిలో ఎటిక్ క్రాబ్ కూడా ఒకటి ఇవి ఇదే ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి నార్మల్ గా క్రాబ్ యొక్క జాతులు సముద్ర ఉపరితలంలో కనబడతాయి కానీ ఎటిక్ క్రాబ్ తనని వాల్కినోస్ చుట్టుపక్కల సర్వైవ్ అయ్యే విధంగా మార్చుకుంది సముద్రం యొక్క ఈ భయంకరమైన ఎన్విరాన్మెంట్ లో కనబడే జీవుల్లో ఈ ఎటిక్ క్రాబ్ ఒకటి ఇది తన జీవితం మొత్తం ఒక హాట్ టబ్ లో లాగా గడుపుతుంది ఫ్యాంగ్డ్ ఫిష్ మీరు చాలా రకాల చేపలను చూసి ఉంటారు కానీ ఫ్యాంగ్డ్ ఫిష్ ని చాలా రేర్ గా చూడడం జరుగుతుంది ఎందుకంటే ఇది డీప్ సీ వాటర్ లో కనబడే చేప రిపోర్ట్స్ ప్రకారం ఇది సముద్రంలో దాదాపుగా 16,000 అడుగుల కింద కనబడుతుంది ఈ చేప చాలా మటుకు చీకట్లో కాలం గడపడానికి ఇష్టపడుతుంది దీని అపీరియన్స్ కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది కానీ దీని పదునైన దంతాలు వేరే వాటితో కంపేర్ చేస్తే చాలా ప్రమాదకరంగా కనబడతాయి అయితే అండర్ వాటర్ వాల్కనోస్ వీటి యొక్క అత్యంత అద్భుతమైన నివాస స్థలం అక్కడ సర్వైవ్ చేయడం కోసం దానికి తగ్గట్టుగా ఇది దాన్ని రెడీ చేసుకుంది అందువల్ల ఇది నార్మల్ గా మనుషులకు కనబడదు అందువల్ల దీని గురించి ఇప్పటి వరకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది పోలికేట్వామ్ ఇప్పటి వరకు మనకు వానపాముల గురించి ఎంతో తెలుసు ఒకసారి గుర్తు చేసుకోండి ఇవి మట్టి మధ్యలో లేదా బురద ఉండే ఏరియాలో కనబడతాయని మనకు బాగా తెలుసు కానీ కొన్ని వామ్స్ వాల్కనోస్ కు దరిదాపుల్లో కూడా సర్వైవ్ చేయగలుగుతాయి
ఈ వామ్స్ ని ప్రెడేటర్ వామ్ అని పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పుట్టుకతోనే ఒక హంటర్ వామ్. ఇది ఎన్నో రకాల ఇన్సెక్ట్స్ ని వేటాడుతుంది. వాల్కనస్ వాటర్ లో కనబడే ఈ క్రియేచర్ చాలా వింతైంది, అంచలా పురాతనమైంది కూడా. మీరు నమ్మరు కానీ దాదాపుగా 500 మిలియన్ సంవత్సరాల నుంచి భూమి పైన వీటి ఉనికి ఉంది. ఇప్పటి వరకు 5 సార్లు మాస్ ఎక్స్టెన్షన్ జరిగింది. అయినప్పటికీ ఇవి ఏదో విధంగా జీవించగలిగాయని అంటున్నారు. హెయిరీ మైక్రోబ్స్ వాల్కనస్ కు దర్దాపుల్లో జీవించే జీవుల లిస్ట్ లో తర్వాతి పేరు హెయిరీ మైక్రోబ్స్. నిజానికి అట్లాంటిక్ సముద్రంలో ఉన్న కెనడీ ఐలాండ్స్ లోని టగోరో సబ్మెరీన్ వాల్కనోలో ఇటీవల ఎరప్షన్ జరిగింది. దానివల్ల సీ వాటర్ యొక్క ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ సమయంలో హెయిరీ బ్యాక్టీరియా యొక్క ఒక వింతైన కాలనీ దొరికింది. ఈ బ్యాక్టీరియా చాలా మటుకు నిర్మానుష్య వాతావరణంలో సర్వే చేస్తుందని కనుగొన్నారు. వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రీసెర్చర్స్ టీమ్ రోబోట్ ఎక్విప్మెంట్ తో వాల్కనస్ యొక్క సర్వేస్ ని టెస్ట్ చేశారు. అక్కడ వారికి ఈ బ్యాక్టీరియా కాలనీ కనబడింది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే హెయిరీ మైక్రోబ్స్ యొక్క మెటబాలిక్ ఫంక్షన్ కారణంగా ఇవి ఈ హార్ష్ కండిషన్ లో కూడా సర్వైవ్ చేయగలుగుతున్నాయని అంటున్నారు. లోహీ శ్రింప్ సముద్ర గర్భంలో ఎన్నో హైపోథర్మల్ వెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి టైం టు టైం హాట్ గ్యాసెస్ అండ్ మినరల్స్ వాల్కనస్ ద్వారా సముద్రంలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే పసిఫిక్ సముద్రంలోని పశ్చిమ వైపు ఉన్న గ్యాన్ ఐలాండ్స్ ని యాక్టివ్ వాల్కనస్ ప్లేస్ అని అంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ వాల్కనస్ నుంచి కొన్ని ప్రత్యేకమైన న్యూట్రిషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి అక్కడ కనబడే జీవులకు అవసరమని అంటారు. శ్రింప్ క్రాబ్ బర్నాకిల్ లాంటి జీవుల లాగానే లోహీ శ్రింప్ కూడా అక్కడ నివసించే ఒక అద్భుతమైన క్రియేచర్. అది ఆ న్యూట్రిషన్స్ ద్వారానే సర్వే చేస్తుంది. పింక్ స్లాగ్స్ ఇది జెంట్ ల్యాండ్ స్నేల్స్ కి చెందిన ఒక యూనిక్ జాతి. ఈ క్రియేచర్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని డోర్మెంట్ వాల్కనోకు దరిదాపులో కూడా కనబడుతుంది. ఇప్పటి నుంచి దాదాపుగా 17 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన వాల్కనో ఎరప్షన్ ఎఫెక్ట్ ఇక్కడ చాలా ప్లేసెస్ పైన పడింది. కానీ ఈ ప్లేసే ఈ పింక్ స్లాగ్స్ కి సర్వైవ్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇవి ఈ భూమి పైన ఉన్న అత్యంత పురాతన జాతుల్లో ఒకటిని, అంతేకాకుండా ఇవి ఇప్పుడు కూడా సర్వైవ్ చేస్తున్నాయని అంటున్నారు. కానీ వాల్కనోస్ దగ్గర కనబడే ఈ క్రియేచర్ యొక్క ఉనికి ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. స్నేక్ స్టార్ సీ స్టార్ ఫ్యామిలీకి చెందిన ఈ స్నేక్ స్టార్ కూడా వాల్కనస్ కు దరిదాపుల్లో కనబడే జీవుల లిస్ట్ లో ఉంది. చూడ్డానికి ఇది మనకు అండర్ వాటర్ స్పైడర్ లాగా అనిపిస్తుంది. నిజానికి ఇది స్నేక్ లాగా మూమెంట్ ను ఇస్తుంది. అందువల్ల దీనికి స్నేక్ స్టార్ అనే పేరు పెట్టడం జరిగింది. సముద్రంలోని ఎంతో లోతుల్లో ఉండే ఈ జీవి పూర్తిగా చీకట్లో ఉంటుంది. ఈ క్రియేచర్ కి కళ్ళు ఉండవు. ఇది దాని వేటను వాసన ద్వారా గుర్తిస్తుంది. ఆక్టోపస్ లాగా దాని టెంటికల్స్ ని యూజ్ చేసి దాని వేటను పట్టుకుంటుంది. ఇక అలాగే ముందుకు వెళ్తుంది. ప్రపంచంలోని దాదాపుగా అన్ని సముద్రాల్లో కనబడే ఈ క్రియేచర్ వాల్కనస్ కి దరిదాపుల్లో కనబడుతుంది. సముద్రంలోని లోతైన ఏరియాస్ లో ఉన్నందున వీటి పాపులేషన్ ని అంచనా వేయలేము. జెయింట్ ర్యాట్ ఇటీవల న్యూగినియాలోని పాపువాలో ఎలుకలకు సంబంధించి ఒక కొత్త జాతిని కనుగొనడం జరిగింది. బీబీసీకి చెందిన బయాలజిస్టుల టీం దీన్ని కనుగొన్నారు. ఎప్పుడైతే బీబీసీ టీం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది వాల్కనో పేరుగల తమ ప్రోగ్రామ్ ని షూట్ చేయడానికి ఇక్కడికి చేరుకున్నారో అప్పుడు మౌంట్ బొసావి క్రేటర్ పేరుగల ఎక్స్ట్రీమ్ వాల్కనోలో వాళ్లకు ఎలుకలకు సంబంధించి ఒక వింతైన జాతి కనిపించింది. సైంటిస్టులు ఈ విషయంలో చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ఎలుక అయినప్పటికీ సైజ్ లో డొమెస్టిక్ క్యాట్ అంత ఉంది. అయినప్పటికీ వాల్కనో ఏరియాలో ఇది ఏ విధంగా సర్వే చేయగలుగుతుందో వాళ్లకు అసలు తెలియటం లేదు. ఈ ప్రశ్నకు జవాబును వెతకడం కోసం రీసెర్చర్స్ చాలా కష్టపడుతున్నారు. ఈ జాతిని ప్రపంచంలోని అత్యంత లార్జెస్ట్ క్యాట్ అని భావిస్తున్నారు. మీరు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారా? అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలకు దరిదాపుల్లో జీవించే కొన్ని వింతైన జీవులు. అక్కడ నీటి టెంపరేచర్ చాలా వేడిగా ఉంటుంది. కానీ అలాంటి కండిషన్ లో కూడా ఈ జీవులు అక్కడ సర్వే చేయగలుగుతున్నాయి. నిజంగా ఈ జీవులను చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.